బ్రహ్మసత్ మిథ్య ఈ ప్రపంచానికి స్థితి లేదు అన్నారు స్వామి వివేకానంద అంటే ఈ జగత్తుకు పరమస్థితి లేదు మన మనస్సుకు తోచిన రీతిలోనే అది గోచరిస్తుంది మన దృష్టి పట్టే సృష్టి ఇదే మాయ ఈ విషయాన్ని భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన రాబర్ట్ ఓపెన్ హెమియర్ ఇంకొక రకంగా చెప్పారు ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ స్థానం స్థిరంగా ఉంటుందా ఉండదు అది నిశ్చలమా కాదు చలనంలో ఉంటుందా ఉండదు అది ఏ మాయ మాయావరణానికి అవతల ఉన్నదే పరమసత్యం ఈరోజు భౌతిక శాస్త్రవేత్తలు చెప్పు కణనాట్యం అంటే కణనాట్యమే శివతాండవం మన పురాణాల్లోనూ తత్వశాస్త్రాలలోనూ కనబడుతుంది ఋగ్వేదంలోని పదవ మండలంలో అంతరిక్ష కే క్షేత్రములలో కణముల యొక్క శక్తివంతమైన నృత్యం వర్ణించబడింది ఇట్టి పరమ సత్యం ఇంద్రియాలకు గోచరం కాదని ప్రాచీన ఋషులు చెప్పారు ఇది ఇంద్రియాతీతమైనది ఈ కారణం చేత దీనిని కొందరు అసత్యం అంటారు కానీ నేటి భౌతిక శాస్త్రంలో నిర్వచించబడిన పరమాణువు ఎలక్ట్రాన్లు పరమాణువులో ఇతర సూక్ష్మాంగాలు మొదలైన అంశాలు ఇంద్రియాతీతమే కదా వాటి తత్వం తర్కానికి భాషకు అందనిది కనుక మనస్సుకు అతీతమే కదా ఆధ్యాత్మికత కూడా చరమ పరమసత్యం ఇంద్రియాతీతం అవాంగ్మస గోచరం అనే కదా చెప్తోంది జేఎస్ హల్దెని అనే జీవశాస్త్రవేత్త తన యూనిటీ అండ్ డైవర్సిటీ ఆఫ్ లైఫ్ అనే గ్రంథంలో ఇలా అంటాడు తన యూనిటీ అండ్ డైవర్సిటీ ఆఫ్ లైఫ్ అనే గ్రంథంలో ఇలా అంటాడు ఈ శతాబ్దపు రెండు ముఖ్య పరిశోధనలు తాత్విక ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి మొదటిది ఐన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతం రెండవది సూక్ష్మాణువుల మధ్య గల వ్యత్యాసం అభేదమైనది కాదు ఈ సిద్ధాంతం నీకు నాకు ఏమీ భేదం లేదు అన్న నమ్మకాన్ని కలిగిస్తుంది ఈ అభిప్రాయంతోనే ప్రొఫెసర్ రెంచ్ మానిచ్లోని జంతుశాస్త్ర పురావస్తు ప్రదర్శనశాలలోని ఒక పెద్ద గోడపై మహావాక్యమైన తత్వమసిని రాయించాడు ఈరోజు అన్ని విజ్ఞాన శాస్త్ర శాఖలలోనూ భౌతిక శాస్త్రం తలమానికంగా ప్రామాణికంగా ప్రాచుర్యం పొందుతోంది సమస్త విశ్వానికే మూలమైన అదృశ్య శక్తిని తెలుసుకునే దిశగా పరిశోధనలు సాగుతున్నాయి అయితే మూల సత్యం కనుక తెలిసిపోతే బహుశా ఈ అన్వేషణలన్నీ ఆగిపోవచ్చు ఉదాహరణకు రసాయన శాస్త్రంలోని అన్ని మూలకాలకు మూలమైన ఒకే ఒక్క మూలకం తెలిస్తే ఆ శాస్త్రంలో పరిశోధనలు తమ లక్ష్యాన్ని చేరినట్లే అలాగే భౌతిక శాస్త్రం చెప్పిన ఉష్ణశక్తి యంత్రశక్తి విద్యుత్ శక్తి గురుత్వాకర్షణ శక్తి కాంతి శబ్దం ఎక్స్ కిరణాలు పరారుణ కిరణాలు గామా కిరణాలు ఇత్యాది వివిధ శక్తులకు మూలం ప్రాతిపదికం అయిన ఏకీకృత శక్తి క్షేత్రం యొక్క ఉనికిని తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది దీనిని శాస్త్రవేత్తలు ఏకీకృత శక్తి క్షేత్రం అని పిలుస్తున్నారు ఈ యూనిఫైడ్ ఫోర్స్ ఉనికికి ఉనికిని నిరూపించడానికి ఆయన స్టీన్ విశ్వ ప్రయత్నం చేయటం జరిగింది కానీ ఆయన ఈలోగానే కాలం చేశాడు ఫ్రిడ్స్ ఆఫ్ కాప్రా ఇలా అంటాడు హిందువుల పరబ్రహ్మం భౌతుల ధర్మకాయం బహుశా భౌతిక శాస్త్రాలలోని అన్ని విషయాలను లక్షణాలనే కాక ఇతర సమస్త విషయాలను అంతిమంగా తనలో ఇముడ్చుకోగల ఏకీకృత క్షేత్రంగా భావించవచ్చును అంటాడు విశ్వంలో ఏకకాలీనత లేకపోయినా ఏకత్వం కలదు ఈ ఏకత్వమే పరమయోగుల అంతర్దర్శనాలలోని ప్రధాన లక్షణం ఇదే ఆధునిక పరిశోధనల్లో ఆవిష్కరణల్లో ముఖ్యమైన అంశం అణు పరిశోధనల్లో ఈ లక్షణం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది పరమాణువు కంటే సూక్ష్మమైన రేణువులను గురించిన పరిశోధనా రంగంలో ఈ విషయం సాక్షాత్కరిస్తుంది సమస్త వస్తువుల విషయాలలోని ఏకత్వ భావనే ఆధునిక విజ్ఞాన శాస్త్రంలోనూ ప్రాచ్య వేదాంత సిద్ధాంతాలలోనూ పునరావృతమవుతుంది భగవంతుడు చైతన్య స్వరూపమని ప్రత్యేకంగా పేర్కొనకపోయినా భగవంతుని ఉనికిని ప్రఖ్యాత శాస్త్రవేత్తలు పరోక్షంగానైనా గుర్తించి అంగీకరించారు జేఎస్ హల్దనీ అనే జీవశాస్త్రవేత్త ఇలా అంటాడు ప్రకృతిని గురించి విశ్వాన్ని గురించి మనకున్న పరిమితమైన సంకుచిత దృష్టి వలన మనలోను మన బయట సర్వత్రా వ్యాపించి ఉన్న భగవంతుని ఉనికిని మనం గుర్తించలేకపోతున్నాం ఈ చరాచర విశ్వంలో భగవంతుడే సత్యం కాలం మరియు స్థలం మొదలైనవన్నీ ఆయన రూపమాత్రములే ఆది శంకరుల వారు తాను భగవత్ సాక్షాత్కారమేనని అంతర్దర్శన అనుభూతిని పొంది ఈ ప్రపంచం దేవుని కలగా భావన చేస్తాడు ఇదే విషయాన్ని ఆర్థర్ ఎడ్డింగ్టన్ ఇలా బలపరుస్తాడు నిర్మహమాటంగా చెప్పాలంటే ఈ ప్రపంచం మనోజనితం మన మనస్సే ఈ భ్రాంతులను సృజించిందని ఆమోదిస్తే తప్ప భౌతిక శాస్త్రంలోని పదార్థం శక్తి క్షేత్రాలు మొదలైన వాటికి అర్థం లేకుండా పోతుంది ఇక సృష్టి లయలకు వద్దాం ఈ సృష్టి స్థితిలయలు వైజ్ఞానికంగా ఆమోదం పొందాయని కూడా మీకు తెలుసు వీటికి అతీతంగా ఏదైనా మహాశక్తి ఉందా ఈ సృష్టి స్థితి ఏమిటి అన్న దానిని గురించి శాస్త్రవేత్తలు ఏమీ చెప్పలేదు ఋగ్వేదమందలి నాసతి సూక్తంలో ఆ దివ్యమైన అవస్థ వర్ణించబడి ఉన్నది నా సదా సిన్నో సదాసిత్తం సీత్ ధాని నా జోనో వోమాభ రోయత్ కిమావరీవ కుర్మనంభ కిమాసిగంధ నా బీరం న మృత్యురసిదమృతం నర్హి రత్రయ అహనాసీద ప్రకేత ఆనీదవాతం స్వధయా తదేకం తస్మాధానన్యపరా కించనాశ భావం అలాంటి అవస్థలో సత్యం లేదు అసత్యమూ లేదు అస్తిత్వం లేదు అనస్తిత్వం లేదు ధారణ చేసే చలం లేదు పరావస్థ యొక్క వ్యోమము లేదు మూల శక్తి ఏది మూల పదార్థం ఏది ఏది దేనిని ఆవరిస్తోంది అట్టి శూన్యస్థితిని గురించి తెలుసుకునేదేమిటి ఒకే ఒక్క చైతన్యం తనలో తనే స్పందిస్తోంది ఆ చైతన్యాన్ని తెలుసుకోగలిగే వస్తువేది ఆ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది అసలు చైతన్యం కంటే మరేమున్నది మాటల కందిని ఆ మూలావస్థను వర్ణించడం అసంభవం అది అవాంగ్మస గోచరమైనది ఇంతటి సుందరమైన వర్ణని మరి ఇతర సాహిత్యంలోనూ లేదు ప్రపంచమందలి విద్వాంసులు ఈ నాసాది సూక్తని బహుదా ప్రశంసించారు అటువంటి తత్వాతీత అవస్థ నుండి జగత్ వ్యాపారములు ఎలా ప్రారంభమయ్యాయి వేద సాహిత్యంలో చెప్పబడింది వేదాల్లోనే కాదు వాటిని అనుసరించిన ఉపనిషత్తులు పురాణాలు దర్శనాలు ఆగమాలు తంత్రశాస్త్రాలు ఇతిహాసాలు ఇంకా వెలుగులోకి రాని అనేక గ్రంథాల్లో ఎన్నెన్నో వైజ్ఞానిక రహస్యాలు విశ్వరహస్యాలు మెరుపులా దర్శనమిస్తూ ఉంటాయి కొద్ది కాలం వరకు ఆ గ్రంథాలను వైజ్ఞానికేతర దృష్టితో చదివారు కొందరు ఈరోజు వైజ్ఞానిక దృష్టితో చదువుతున్నారు పరిశోధనాశీలు ఏ దేశంలో తవ్వకాలు జరుగుతున్నా ఏ దేశపు ప్రాచీన సాహిత్యాన్ని పరిశీలించిన వేద ధర్మపు వాసనలే కనపడుతున్నాయి ప్రాచీన కాలంలో ఈ ప్రపంచమంతా ఒకే ఒక సనాతన ధర్మం వెలసిల్లిందని తెలిపే రుజువులు వెలుగు చూస్తున్నాయి